నిజామాబాద్ చూలలో గణనాథుని శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. గత 11 రోజులు పూజలు అందుకున్న గణనాథుడు ఇక సెలవంటూ సాగర తీర వైపు పరుగెడుతున్నారు. గణనాథుల శోభాయాత్ర సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని నిజామాబాద్ జిల్లా సర్వజనిక్కు గణేష్ మండలి సభ్యులు తెలిపారు. శోభాయాత్ర సజావుగా జరుపుతున్నామంటున్న సర్వజనిక్కు గణేష్ మండలి సభ్యులతో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లాలో మరికొద్ది సేపట్లో కూడా గణేశుని శోభాయాత్ర ప్రారంభమైపోతుంది. ఇది దీనికి సంబంధించి కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా నిజామాబాద్ జిల్లా సంబంధించినటువంటి గణేష్ ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు. దీనికి సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేశారు దీనిపై మనం మాట్లాడడానికి సర్వజనిక్ గణేష్ మండలి అధ్యక్షులు ఉన్నారు, వీరు అడిగి మరి తెలుసుకుని చెప్పండి. ఈరోజు కూడా మరికొద్ది సేపట్లో కూడా గణేష్ నిమజ్జనం శోభాయాత్ర ప్రారంభమవుతుంది. అన్ని ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ సంవత్సరము మనము సర్వజన గణేష్ మండలి మందిర్ నుంచి మనము 11 గంటలకు పూజ చేసి దుబ్బా ప్రాంతాలకు మనం రథాన్ని పంపించాం. రథం అక్కడ అలంకరణ ఎడ్లు మొత్తం అలంకరణ అక్కడనే అవుతుంది, దుబ్బా దగ్గర నేను. అప్పుడు మనము 2 గంటలకు అక్కడ నుంచి బయలుదేరుతుంది. మన దుబ్బా ప్రాంతం నుంచి 2 గంటలకు జెండా మన నాందేవాడ నుంచి రైల్వే గేట్ నుంచి గాంధీ నుంచి వన్ టౌన్ నుంచి నేరుపార్క్ నుంచి పవన్ టాకీస్ నుంచి గురుద్వారా నుంచి పెద్ద బజార్ నుంచి రారసమా చౌరస్తా నుంచి గోలమన్ చౌరస్తా నుంచి పాటిగల్లి నుంచి పూలాంగ్ చౌరస్తా నుంచి వినాయక బాయల వరకు 11:30 వరకు చేరుతుంది. మా రథం వెంబట అన్ని గణపతులు గణేష్ మండలాలు రావాలని మనస్ఫూర్తిగా నేను సర్వజన గణేష్ మండలి నుంచి కోరుచున్నాను. ఇప్పటికీ కొన్ని చాలా గణపతులు వస్తున్నాయని చెప్పి మాకు ఇంటిమేషన్ వస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరము ఊళ్ళో ఉన్నాయి. ఇప్పుడు రైల్వే కరెంటు కాక ఊళ్ళో దగ్గర చాలామంది బయటకు పోయేటి బాసర్ పోయేటి అవి ఎట్లున్నంటే కరెంటు మన ఇప్పుడు జానికంపేట దగ్గర ఒకటి మన నవ్వుపేట దగ్గర కరెంటు లైన్లు ఉన్నాయి. దాంతో మనకు జర పిల్లలు అది దాటేటప్పుడు మాత్రం రథం పైన ఎవరు ఉండొద్దని నేను సర్వజన గణేష్ మండలి నుంచి నేను కోరుచున్నాను. ఇంకోటి ఏంటంటే మన ఊళ్ళు ఇయ్యాల నుంచి చాలా డెవలప్ అయినాయి. అందరు కమాండ్లు కట్టుకుంటున్నారు. ఆ కమాండ్లు కూడా వెళ్ళాలంటే చాలా కష్టమవుతున్నాయి. మీరు కొద్దిగా ఆలోచించుకొని తీసుకో. ఇంకోటి మీరు తీసుకోపోతున్నారు, కమాండ్ దగ్గరే వదిలేసి వస్తున్నారు. అట్లా మాత్రం చేయకుండా అక్కడ వదిలేసిన ఒక ఆడ ఏడైనా బావి ఉంటే ఆ బావి దగ్గర పైపులు పెట్టి మీరు అక్కడ కరిగించి రండి. అన్ని గణేష్ మండలాలకు అక్కడ మీకు ఎల్లని గణేషులకు అలా చేయాలని బంటు గణేషుని సర్వజన గణేష్ మండలి నేను కోరుకుంటున్నాను. గతంలో చూసుకున్నట్లు ఈసారి కూడా గణపతుల మండపాలు కూడా పెరిగాయి కదా, ఎంత మొత్తం ఎన్ని గణపతులు వస్తాయి అనుకుంటున్నారు? ఈసారి మనము మనకు ఇంటిమేషన్ ప్రకారం 6,000 గణపతులు మనకు ఈ సంవత్సరం ఉన్నాయి. పోయిన సంవత్సరం 5 సంవత్సరం ఈ సంవత్సరం 1,000 పెరిగినాయి. అందుకొరకే మేము మొదలే చెప్తున్నాం. ఇక్కడికి మన బాయికి మన వినాయక నగర్కి మాత్రం 4 ఫీట్ల లోపలనే రావాలి. మిగతా అన్నీ ఇంకోటి పూలాంగ్ దగ్గర కూడా ఒకటి అక్కడ ఒక పాయింట్ పెట్టాము. ఆ పాయింట్ అక్కడ ఒకటి పాయింట్ పెట్టాము. అక్కడ 5 ఫీట్ల పైన తీసుకుపోవచ్చు. గణపతి నిమజ్జనం చూడడానికి చాలామంది కూడా పబ్లిక్ వస్తున్నారు. అలా ఎలాంటి తాగునీటి వ్యవస్థలు కావాలి, ఎలాంటి ఏర్పాటు చేశారు? భక్తుల కోసము భక్తులే అరేంజ్మెంట్ చేస్తున్నారు. పులోర పాకెట్లు, మజ్జిగ పాకెట్లు, వాటర్ పాకెట్లు. ఇంకోటి మనకు ఈ పోలీస్ యంత్రాంగం మున్సిపాలిటీ యంత్రాంగం మనకు పూర్లు సపోర్ట్ ఇస్తున్నారు. మనకి ఏంటంటే వాళ్ళు కూడా వాటర్ పెడుతున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడంటే అక్కడ మనకు వాటర్ ప్రాబ్లం ఉండేది. పులోర పాకెట్ మొత్తం భక్తులు సహకారంతో. ఇంకోటి ముస్లిం సోదరులు కూడా వాళ్ళు కూడా మాకు వచ్చి కలిసి సార్ మేము కూడా ఈ సంవత్సరం పెడతామంటే పెట్టండి అని, పవన్ టాక్ చౌరస్తా మీద పులాన్ చౌరస్తా మీద పెడతామంటే పెట్టండి అని చెప్పాము. అయితే ప్రధానంగా చెప్పాలంటే ముఖ్యంగా ఈరోజు చాలామంది కూడా గణపనాథులు కూడా ఇక్కడ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని భద్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? భద్రత విషయం అంటే ఇప్పుడు ఏమి జరగకుండా పోలీసు ప్రభుత్వ యంత్రాంగం అంబులెన్సు ఫైర్ ఇంజన్లు అవి అరేంజ్మెంట్ చేశారు. ఎప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ప్రత్యేకం మనకు వాటర్ రథం వెంబడే ఉంటుంది వాటర్ సప్లై ఎప్పుడైనా కానీ. ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే డాక్టర్లతో సహా అంబులెన్స్ ఒకటి ప్రభుత్వ యంత్రాంగం అరేంజ్మెంట్ చేశారు. మీరు చెప్పండి, ఇంత ఇప్పుడు ఈసారి కూడా ఎన్ని గణనాలు వస్తున్నాయి, ఎలాంటి ఏర్పాట్లు కూడా విషయంలో కావచ్చు, ఇటు పోలీసు విషయంలో ఎలాంటి సపోర్ట్ తీసుకుంటున్నారు? పోలీసులు మంచిగానే సపోర్ట్ ఇస్తారు. వాళ్ళు పోయిన సంవత్సరం కూడా మంచిగానే ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తా అన్నారు.
సామాన్య సంఘంగానే కూర్చొని గణపతులని ఈ సంవత్సరం కూడా అందరూ మంచిగా పోవాలని సార్వజనిక మండలి నుంచి కోరుకుంటున్నాం. రైట్, ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఈరోజు ఈరోజు కూడా 11 రోజుల తర్వాత వీడు పూజలు అందుకున్నట్టు గణనాథుడు ఈరోజు నిమజ్జనానికి బయలుదేరుతున్నా. కాసేపట్లో కూడా ఈ నిమజ్జన శోభయాత్ర కూడా ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు సార్వజనిక గణేష్ మండలి తరపున కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా స్వచ్ఛంద సంస్థలు కూడా ఇటు అనేక మంది భక్తులు ఇటు శోభయాత్ర తిలకించేందుకు వస్తున్న దృశ్యం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి చెప్పి మొత్తంగా వాడికి తాగునీరు కావచ్చు, పులవర ప్యాకెట్లు కావచ్చు, మజ్జిగ సంబంధించిన కూడా అనే ఏర్పాట్లు కూడా అక్కడ స్టాళ్ళను పెట్టి మరి ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు ప్రమాదాల దృష్ట్యా కూడా ఇటు యువత కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి కూడా వీరు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ మైపల్తో నవీన్ అమ్మాని నిజామాబాద్.